డాక్టర్ గారు, నా పేరు సుకన్య. నా వయసు 25 సంవత్సరాలు. నాకు తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి. నేను వారానికి 2 సార్లు హెన్నా పెట్టుకుంటాను, కానీ హెన్నా పెట్టుకున్న ప్రతిసారి నాకు నుదుటి మీద అలర్జీలా వస్తుంది. నాకు ఎలాంటి హెన్నా పడుతుందో తెలుసుకోవటం ఎలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య గారు, మీరు యాక్చువల్లీ హెన్నాలో 2 వెరైటీస్ ఉంటాయండి, రెడ్ హెన్నా అని బ్లాక్ హెన్నా అని. యూజువల్లీ రెడ్ హెన్నా ఏంటంటే మన గోరింటాకు బేస్డ్ ఆకు లాంటి దాంతో ఉంటుంది. కాకపోతే బ్లాక్ హెన్నా అనేది డెఫినెట్లీ మనం న్యాచురల్ అని అనుకుంటాం. అంటే హెన్నా అని వినగానే ఇది న్యాచురల్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అని అనుకుంటాం. డెఫినెట్లీ బ్లాక్ హెన్నాలో మామూలుగా మనం అవైలబుల్ అయ్యే కెమికల్ హెయిడైజ్ అనేవి దాంట్లో ఉంటాయండి. దాంట్లో పీపీడీ అనే కెమికల్, పారాఫినిలిన్ డయమీన్ అనే కెమికల్ డెఫినెట్లీ మిక్స్ అయి ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల బ్లాక్ హెన్నా వాడినప్పుడు కొంతమందికి అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల యూజువలీ తలలో కూడా నీరు కారినట్టు అనిపించడం, ఫోర్ హెడ్ ఏరియాలో మీరు అన్నట్టు దురదలాగా రావడం, నీరు కారుతున్నట్టు అనిపించడము, రెడ్గా అవ్వడము, మంటగలాగా ఉండడం అనే కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ రెడ్ హెన్నాతో రావచ్చు, కానీ ఈ ప్రాబిలిటీ ఆఫ్ రియాక్షన్ అనేది బ్లాక్ హెన్నాతో ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఈ కంప్లైంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మెడికేటెడ్ హెయిర్ డై వాడడం చాలా బెటర్ అండి. యూజువలీ మెడికేటెడ్ హెయిర్ డైస్తో చాలామంది ఎందుకు ప్రమోట్ చేయరు అనేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కొద్ది కాస్ట్లీ ఉంటాయి. సెకండ్ థింగ్, కొంతమంది ఏంటంటే దీంతో వచ్చే కలర్, బ్లాక్ కలర్ మనకు అవైలబుల్ ఉండే కెమికల్ హెయిర్ డైస్ అంతా స్ట్రాంగ్ బ్లాక్ కలర్ రాదు అనే డిసప్పాయింట్మెంట్ చాలామందిలో ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు ఈ హెయిర్ కలర్ అనేది ఉండదు మెడికల్ హెయిర్ డేస్తో అనేది చాలామంది కన్సర్న్స్ ఉంటాయండి. బట్ ఈ రీజన్స్ అన్నీ ఉన్నా కూడా వై వీ షుడ్ యూస్ మెడికేటెడ్ హెయిర్ డేస్ అంటే, ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు డై అలర్జీస్ వెరీ కామన్గా ఉంటుంది. సెకండ్ థింగ్ అండి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్. పిగ్మెంటేషన్ ప్రాబ్లంలో ఏంటంటే, ఇప్పుడు మీకు తెలియదండి, అంటే మీరు ఇంకా 20 ఇయర్సే ఉన్నారు అండ్ యూ విల్ హ్యావ్ టు యూస్ దిస్ హెన్నా ఫర్ లాంగ్ పీరియడ్. స్లోగా ఏంటంటే అది వాడడం వల్ల ఒకలాంటి బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది నుదుట భాగంలో, టెంపుల్ ఏరియాస్లో స్టార్ట్ అయ్యి అది సన్కి రియాక్ట్ అవుతుంది. అంటే మనం స్నానం చేసిన తర్వాత ఆ హెయిర్ డై అనేది ఫేస్ మీద ఫ్లో అవుతుంది. సో సమ్ మైక్రో పార్టికల్స్ లాగా స్కిన్ మీద డిపాజిట్ అయ్యి అది సన్కి రియాక్ట్ అయ్యి ఆ డార్క్నెస్ ఇంకా స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనం అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసే లోపలే ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 1-2 ఇయర్స్ అండి అది స్టార్ట్ అయ్యి అంత పెరగడం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఆ రీజన్ కోసం మెడికేటెడ్ హెయిర్ డైస్ యూజ్ చేయడం, ఈ రియాక్షన్స్ ఉండకపోవడం. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, మన హెయిర్ మీద డ్యామేజ్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పర్మనెంట్ హెయిర్ కలరింగ్ చేయిస్తుంటారు, అలాంటివన్నీ హెయిర్ మీద డ్యామేజ్ లేకుండా ఉండడం కోసం కూడా మెడికేటెడ్ హెయిర్ డైస్ యూజ్ చేయడం బెటర్. ఇప్పుడు మెడికేటెడ్ హెయిర్ డైస్ అంత స్ట్రాంగ్ కలర్ ఇవ్వట్లేదు అంటేనే ఇట్ మీన్స్ అవి హెయిర్ డ్యామేజ్ తక్కువ చేస్తుంది అండ్ అంత హెయిర్కి పట్టుకోవట్లేదు కాబట్టి ఆ హెయిర్ డై కలర్ తొందరగా వీన్ ఆఫ్ అయిపోతుంది. దో ఇట్ గోస్ అవే ఎర్లీ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ మెడికేటెడ్ హెయిర్ డైస్ యూజ్ చేయడం. చాలా లేబుల్స్ మీద నో అమోనియా, నో పీపీడి అని అంటే ఇస్తూ ఉంటారు, కానీ పీపీడి అని కాదు, నో అమోనియా అని పర్టికులర్లీ మెన్షన్ చేస్తుంటారు. దో నో అమోనియాని ఉన్నా కూడా వాటిలో పారాఫినిలిన్ డై అమీన్, డై అమీన్ ఈజ్ నథింగ్ బట్ అమోనియా డిరైవ్డ్ కాంపౌండ్ అండి. సో జస్ట్ లేబుల్ మీద నో అమోనియా అని ఉంటే క్యారీ అయిపోయి మనకి దీనివల్ల రియాక్షన్ రాదు అనే రాంగ్ నోషన్లకు వెళ్లకుండా డెఫినెట్లీ ప్రాపర్ డాక్టర్ అడ్వైస్తో మీరు మెడికేటెడ్ హెయిర్ డైస్ యూజ్ చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ అండి.